కన్నడ హీరో ఎష్ కుమ్మేశాడు అందరూ అనుకున్నట్లుగానే అదరిగొట్టాడు మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించేశాడు నెవర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ యాక్షన్ తో థ్రిల్ చేశాడు ట్రిపుల్ ఆర్ కంటే అంతకు మించి ఉంది ప్రశాంత్ నీళ్ళకి ఒక దండము దీని అమ్మ ఎలివేషన్ అల్టిమేట్ ఎక్స్పెక్ట్ చేయాలని ఎలా పుట్టినాం కాదు ఎలా బతికినాం నేర్చుకున్నది గొప్పతనం అంతే కేజీఎఫ్ తో మరోసారి తన స్టామినాను మరోసారి రుచి చూపించాడు కన్నడ మూవీ అయినప్పటికీ ఇండియన్ సినిమాని షేక్ చేస్తోంది కోలార్ గోల్ ఫీల్డ్ బ్యాక్ డ్రాప్లో వచ్చిన ఈ మూవీ సంచలనాలకు కేర్ ఆఫ్గా నిలుస్తోంది దీంతో మరోసారి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయాడు తీసింది రెండే రెండు సినిమాలు స్టార్ డైరెక్ట్స్ లో చేరిపోయాడు ప్రశాంత్ నేల్ ఈ హవా ఇంకా ఆగిపోలేదు కేజీఎఫ్ లాంటి క్రేజీ ప్రాజెక్టులతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు అంతేకాక ఎలాగైనా సినీ ఇండస్ట్రీని ఏలేయాలన్న కసితో అడుగులు వేసి సక్సెస్ అయ్యాడు బాహుబలి టూ త్రిపుర లాంటి రాజమౌళి పాన్ ఇండియా చిత్రాల రికార్డులని అధిగమించేలా కేజీఎఫ్ టూను మాలచాడు సినిమాటోగ్రఫీ హాలీవుడ్ స్థాయిలో ఉందని ప్రశాంత్ నీల్ కొన్ని సీన్లు తెరకెక్కించిన విధానం అద్భుతం అనిపిస్తోంది అయితే విజువల్స్ కళ్ళు చెదిరేలా ఉన్నాయని ఫ్యాన్స్ చేత విజువల్స్ కొట్టిస్తున్నాయని చర్చించుకు ప్రతి ఎమోషనల్ సీన్ లో గ్రాండియర్ ఉండేలా చూసుకున్నాడు హీరోయిజం అయితే ఓవర్ ది టాప్ లో ఉంది అసలు కొన్ని షార్ట్స్ చూస్తుంటే మత్తిపోయేలా ఉన్నాయి ఎక్కడ కనెక్టివిటీ మిస్ కాకుండా యాక్షన్ సీన్లను తెరకెక్కించిన విధానానికి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్ క్లైమాక్స్ లో అధీరా మధ్య వచ్చే యాక్షన్ బ్లాక్ టెక్నికల్ గా ప్రశాంత్ నిల్ క్లైమాక్స్ ని అద్భుతంగా చిత్రీకరించారు మద సెంటిమెంట్ క్లైమాక్స్ ఊహించని విధంగా గూస్ స్ఫామ్స్ తెప్పించేలా ఉంటుందని ప్రతి సీన్స్ వేరే లెవెల్లోకి తీసుకెళ్తుందని టాక్ వినిపిస్తుంది ఓవరాల్ గా కేజీఎఫ్ టూ మంచి సీక్వల్ గా టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ ఉన్న చిత్రంగా ప్రశంసలు దక్కించుకుంటుంది మొత్తానికి అందరి అంచనాలకు మించి సినిమా దూసుకుపోతుంది మరి కేజీఎఫ్ లో మీకు నచ్చిన విషయాలు ఏంటో కామెంట్స్ లో మాకు తెలిపండి